ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, ఇండియా మొత్తానికి క్రేజ్ ఉన్న హీరో. బాహుబలిగా బోలెడంత ఖ్యాతి సంపాదించిన మన యంగ్ డబుల్ స్టార్ టూసార్ట్స్ మ్యూజియంలోనే కాదు, అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. సెలబ్రిటీలను, స్టార్లను తమ వేడుకలకు రావాలంటూ ఆహ్వానాలు అందడం మామూలే కానీ ప్రభాస్ కు మాత్రం ఒకే పండుగకు సంబంధించి వందల కొద్ది ఇన్విటేషన్స్ వచ్చి పడుతున్నాయి. అవన్నీ పంజాబ్ నుంచి కావడమే అసలు విశేషం. ఆ రాష్ట్రంలో వైశాఖి పండుగను చాలా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. తమ కాలేజీలో జరిగే ఆ వేడుకలకు రావాలంటూ బాహుబలికి ఆహ్వానం పలుకుతున్నారు పంజాబ్ కాలేజ్ కుర్రకారు. అసలు వస్తాడో రాడో తెలియకుండానే వందలాది ఇన్విటేషన్స్ వచ్చి పడుతున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికైనా ప్రభాస్ అటెండ్ అవుతాడో లేదో చెప్పడం చాలా కష్టం. ఇందుకు కారణం ఇప్పుడు దుబాయ్లో ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో చిత్రం షూటింగ్ జరుగుతుండడమే. గతంలో బాహుబలి 2 రిలీజ్ సమయంలో చండీగఢ్ యూనివర్సిటీలో వైశాఖి పండుగలకు అటెండ్ అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు అందుకే మళ్లీ పిలుస్తున్నారు వాళ్లు. కానీ బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల షూటింగ్ చేసేందుకు అనుమతులను కష్టపడి సంపాదించిన సమయంలో ఇప్పుడు సాహో షూటింగ్ ను డిస్టర్బ్ చేసుకుని రావడం కష్టమైన విషయమే.